ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ప్రచారం చేసేటప్పుడు పోటీ పెట్టకుండా లేదా పొత్తు పెట్టుకొని సీట్లు అడగకుండా ఎలాంటి ఆశ లేకుండా ఆ రోజు పల్లకి మోసినప్పుడు టీడీపీది చంద్రబాబు నాయుడు గారు అలాగే 2019లో రకరకాల విన్యాసాలు చేస్తే ఆఖరికి వచ్చేసరికి ఓటు యాంటీ గవర్నమెంట్ ఓటు ఏదైనా ఉంటే చీల్చే ప్రయత్నం చేయడం కోసం ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఈసారి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి పాలన లేకొచ్చిన తక్షణం ఇమ్మీడియట్ తెలుగుదేశం పార్టీ అట్లయితే సహజంగానే యాంటీ జగన్మోహన్ రెడ్డి స్లోగన్తో ఆయనకు వ్యతిరేకంగా ఒక ప్లాట్ఫామ్ రెడీ చేయాలనుకున్నప్పుడు దాంట్లో నేను భాగస్వామిని ఆ రోజు నుంచి కూడా ఇండిపెండెంట్గా ఉన్నట్టు మాట్లాడుతూ యాంటీ గవర్నమెంట్ ఓటు చీలని ఇవ్వకూడదు ఈసారనే లైన్ ఏదైతే తీసుకున్నాడో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సంబంధం కంటిన్యూ అవుతుంది. నా ఫీలింగ్ అయితే దీనికి కథ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా మొత్తం చంద్రబాబు గారి దగ్గర నుంచి వస్తుంది. ఇందులో ఏదైనా ఉంటే ఒక్కటే ఏంటంటే ఇది ఎందుకు ఓపెన్గా వీళ్ళు చేయలేకపోతున్నారు, నిజంగా ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవడం లేదా కంటిన్యూస్. ఇప్పుడు కేరళలో ఉంది ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఉన్నాయి, వాళ్ళు పోటీ దగ్గర నుంచి నెక్స్ట్ ఎలక్షన్ నుంచి ఎప్పుడు ఆ ఫ్రంట్ లాగే ఉంటుంది పోటీ చేస్తున్నారు. సెంట్రల్లో కూడా ఎన్డీఏ అని యూపీఎఫ్ అని ఇవన్నీ వచ్చినవి ఉన్నాయి. అట్లా ఇక్కడ కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు, ఓ ఫ్రంట్ కిందనే కంటిన్యూ చేయొచ్చు. మరి అట్లా ఎందుకు చేయట్లేదు అనే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రతిసారి. ఎందుకు చేయట్లేదు అంటే పొలిటికల్ నిజానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఒక అజెండా లేదు. ఇటు చంద్రబాబు నాయుడు గారిని నిలపడం ఎట్లా అనే శక్తులు ఏవైతే ప్రయత్నం చేస్తున్నాయో, లేదా చంద్రబాబు నాయుడు గారిని అంటే ఆయన తనకు మద్దతుగా నిలబడే శక్తులను కూడగొట్టడానికి వాడు ఏ రకాలుగా ఎన్ని రకాలుగా వాళ్ళని సాటిస్ఫై చేసి తన వైపు తిప్పుకుంటాడు అవసరాన్ని బట్టి వాడుకోవడానికి, ఆయన అవసరానికి తగినట్టు ఆ టైంలో ప్రత్యక్షం కావడము లేదా తెర వెనక్కుపోవడము చేసే పాత్ర వాళ్ళకి కల్పించినందువల్ల దాని కాస్ట్ ఎంత ఖరీదు ఎంత ఏం చేస్తున్నారో అది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అందువల్లనే ఆ పాత్ర పరిమితంగా వస్తుంది, పరిమితంగా పోతుంది, ఇవో ఇలాంటప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇంతకుమించి వేరే రీజన్ అయితే కనపడట్లే. ఆ అపవిత్ర అక్రమ సంబంధానికి ఒక పవిత్రతను అంటగట్టడానికి ఒక లెజిటిమసీని తీసుకురావడానికి ఒక రీజన్ చూపడం కోసం చేశారు. అయితే ఆ రీజన్ మరీ అన్యాయంగా ఉంది. నిన్న కలవడం కూడా ఎక్కడైనా చంపిన వాళ్ళు చంపడానికి వాళ్ళు చనిపోవడానికి కందుకూరులో కానీ ఇంకొక మన ఇక్కడ గుంటూరులో కానీ 11 మంది చనిపోతే పవన్ కళ్యాణ్ గారు పోవాల్సింది వాళ్ళని పరామర్శించడానికి ఆ కుటుంబాలను, పోతే అది సబబుగా ఉంటుంది ఒకవేళ ఆయన ప్రజల మీద మమకారం ఉంటే, పేదల మీద మమకారం ఉంటే. కానీ దాని కారణంగా రోడ్ల మీద సమావేశాలు పెట్టో సభలు పెట్టి ప్రజలు బాగా వచ్చారని చూపించడం కోసం చేసే ప్రయత్నాల్లో అమాయకుల ప్రాణాలు బలి అయ్యే అవకాశం ఉందని ఖచ్చితంగా ఆధారాలతో సహా కనపడినప్పుడు ఆ నేపథ్యంలో అయ్యా రోడ్ల మీద ఎవరు పెట్టదని ఒక జీవో ఇస్తే దానికి కట్టుబడకుండా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో దాన్ని ఎట్లా ఉల్లంఘించాలనే దాని మీదనే ఆయన దృష్టి పెట్టి 3 రోజులు ఆఖరకు నా వెహికల్ లేకపోతే నీ బస్సు ఎక్కుతానని చెప్పి బస్సు కూడా ఎక్కి ఓ మొండిగా వ్యవహరించిన తీరుకు ఆయన వ్యవహార శైలిని ఖండించాల్సింది. ఇటు అమాయకుల ప్రాణాలు పోయినందుకు వీళ్ళను పరామర్శించాలా? ఆయన వైఖరి ఏదైతే ఉందో అది ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్థాయికి కాదు, సగటు మామూలు ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక వ్యక్తికి కూడా ఉండకూడని వైఖరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు దాన్ని ఖండించాల్సిన పవన్ కళ్యాణ్ గారు. దానికి విరుద్ధంగా ఈ జీవో లేదా ఆయనకు ఇబ్బంది కలిగింది అని చెప్పి అక్కడికి పరామర్శకపోవడం అనేది అది ఇంకా అది మరీ అన్యాయానికి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ఇదే సంఘటన గతంలో కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులోగా పిలువబడేవాళ్ళు లేక ఆయన అనుయాయులుగా పిలువబడేవాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలుగా చెప్పబడేవాళ్ళు వైజాగ్లో మా మంత్రుల మీద సీనియర్ నాయకుల మీద వాళ్ళు అటాక్ చేస్తే అక్కడ జరిగిన తప్పు చేసింది వాళ్ళైతే ఆయన్ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తాడు. ఈరోజు ఏమో ఇది రివర్స్, ఈయన ఆయన తప్పు చేసిన దానికి ఆయన ఖండించాల్సి ఆయన్ను పరామర్శించడానికి ఈయన వెళ్తారు. ఈ రెండు కూడా చూశాక నాకు అనిపిస్తున్నది వీళ్ళ డ్రామా
వీళ్ళ మీటింగు, వీటికి అవసరమైన ఒక బేస్ క్రియేట్ చేయడానికి వీళ్ళే అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఒక సిచ్యువేషన్ పరిస్థితి క్రియేట్ చేస్తారు, దాని మీద మేము పోరాడుతున్నామని చెప్పి వీళ్ళు కలవడం ద్వారా ఒక లెజిటిమసీ తెచ్చుకునే ప్రయత్నం చేశారని నాకు అనిపిస్తుంది.